ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నాను. నేను సిక్స్త్ సెన్స్ సినిమా చిన్నప్పుడు చూడబోతుంటే మా ఫ్రెండ్ భలే ఉంటుందిరా, చాలా అమేజింగ్ సినిమా రా సిక్స్త్ సెన్స్ సినిమా, మామూలుగా ఉంటుంది, బ్రూస్ విలిస్ గోస్ట్ అని తెలిసినప్పుడు భలే ఉంటుందిరా, అర్జెంటుగా సినిమా చూసి అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను సిక్స్త్ సెన్స్ ఎప్పుడు చూసినా చిచే అని ఛానల్ మార్చేస్తాను, ఎందుకంటే నా వల్ల కాదు ఆ సినిమాని ఎంజాయ్ చేయలేను నేను. పోకిరి చూసి బయటకు వస్తుంటే పోలీసు వాడరా అడే అని చెప్పి ఎవరు చెప్పారు, సేమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇప్పుడు కనీసం అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండకూడదు అనుకో. సో 2 సెకండ్స్ మేము పెట్టిన 2 ఇయర్ హార్డ్ వర్క్ మీరు చూసిన తర్వాత 2 సెకండ్స్ సరదా కోసం ఫ్రెండ్స్ మధ్యలో రే నాకు తెలుసరా కోసం దయచేసి కిల్లర్ ఎందుకు చేశారు, కిల్లర్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్స్ బయటికి పెట్టద్దు, ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా లేయర్స్ ఉన్నాయి. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే అది సొసైటీలో ఉన్న ఒక పర్టికులర్ పాయింట్ మీద డిస్కషన్ ఒకటి జరుగుతుంది క్లైమాక్స్లో. మీరు కిల్లర్ ఎవరు, కిల్లర్ ఎందుకు చేశారు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలాంటి స్పాయిలర్స్ బయట పెట్టేస్తే సినిమాలో ఉన్న మెసేజ్ కూడా కట్ అవుద్ది. సో దయచేసి స్పాయిలర్స్ వద్దు గైస్, మీరు స్పాయిల్ చేస్తే మా మూడ్ స్పాయిల్ అవుద్ది, ఏమనుకోవద్దు. సో నేను ఇందాక ట్విట్టర్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, అసలు కిల్లర్ ఎవరంటే స్పాయిలర్ చేసిన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళే బజ్ కిల్లర్స్ అవుతారు. థ్యాంక్ యూ. కరెక్ట్గా ఈ మీటింగ్కి పక్క నుంచి కాప్ జీప్లు వెళ్తుంటే మూడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంది. యా సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్. పర్ఫెక్ట్, యా థ్యాంక్ యూ. హిట్ 2 ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.